నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ విధంగా వచ్చాను. ఒక సంతోషమైన విషయం అనమాట. ఏంటి అంటే ఈ సారీ అండి. ఈ సారీ ఏంటి, సంతోషం ఏంటి అనుకుంటున్నారా? ఈ చీర అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి. సో నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఒక మంచి పర్సన్ ఇచ్చారనమాట. ఈ సారీ గురించి చెప్పబోయే ముందు ఒక మంచి వ్యక్తి గురించి మీకు చెప్పాలండి. స్నేహ చౌదరి మేడం గారు, సీజీడబ్ల్యూఎస్ గ్రూప్ అడ్మిన్ అనమాట. సీజీడబ్ల్యూఎస్ గ్రూప్ అంటే క్రియేటివ్ గ్లోబల్ ఉమెన్ అనమాట. ఫేస్బుక్లో క్రియేటివ్ గ్లోబల్ ఉమెన్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉందండి. సో అందులో అందరూ కూడా లేడీసే ఉన్నారు. సో ఆ గ్రూప్ని మేడం గారు మెయింటైన్ చేస్తున్నారు. ఈ విధంగా ఆ గ్రూప్ ఏమి ఏంటంటే, ఈ విధంగా ఎవరైతే కొంతమంది ఉమెన్స్ ప్రతిభ ఉండి కూడా ఇంట్లోనే ఉండిపోతున్నారు, అలాగే కొంతమంది బిజినెస్ చేసే ఉమెన్స్ ఉంటారంటే రకరకాల సారీ బిజినెస్ అలాగే జ్యువెలరీ బిజినెస్ వాళ్ళు ఉంటారు, అలాగే వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడమే ఈ గ్రూప్ యొక్క థీమ్ అనమాట. సో ఈ గ్రూప్ని మేడం గారు క్రియేట్ చేసి ఈ విధంగా మా అందరికి కూడా హెల్ప్ చేస్తున్నారు. సో మేడం గారు ఏంటంటే అప్పుడప్పుడు గ్రూప్లో ఉండే సభ్యులు యాక్టివ్ చేయడానికి చిన్న చిన్న కాంటెస్ట్లు అయితే నిర్వహిస్తూ ఉంటారు, దసరాకి దీపావళికి అలాగా. సో నేనైతే దీపావళి కాంటెస్ట్లో ఈ విధంగా ఈ సారీని అయితే గెలుచుకున్నాను. నేనైతే అనుకోలేదు, నాకు వస్తుందని అనుకోలేదు, కానీ చక్కగా చాలామంది నాతో పాటు చాలామంది సారీస్ని ఇలా గెలుచుకున్నారు. అయితే ఈ విధంగా నాలో ఉన్న టాలెంట్ను గుర్తించి నాకు ఈ విధంగా సారీని ఇవ్వడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్నేహ చౌదరి మేడం గారు కూడా మంచి కలర్ చూస్ చేశారు, నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి. అండ్ ఏంటంటే మనం ఇచ్చే గిఫ్ట్ అనేది కాస్ట్ బట్టి కాదు, ఇచ్చే వ్యక్తి బట్టి ఉంటుంది. సో మేడం గారు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, ఆవిడ నన్ను ఈ విధంగా ఈ గ్రూప్లో సెలెక్ట్ చేసుకొని అలాగే ఈ విధంగా గిఫ్ట్ ఇవ్వడం అనేది నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, మనం ఏంటంటే మనలో ఉండే ప్రతిభను మనం బయటికి తీయాలి. అందరికీ ఉంటాయి పనులు, ఇంట్లో పిల్లలు చూసుకోవడం అలాగే వంట చేయడం అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఖాళీ టైంలో ఈ విధంగా ఏవైనా మనకు నచ్చిన అభిరుచిని అంటే ఉంటాయి కదా, సింగింగ్ కానీ ఇవన్నీ. కొంతమంది లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటారు, అలాగే కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. అలా లేదు అంటే ఏదో సారీ బిజినెస్, అలా లేడీస్ కంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్నేహ చౌదరి మేడం గారు మరెవరో కాదండి, ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది కదా, దాని యొక్క MD అనమాట. సో ఈ విధంగా మేడం గారు ఒక గ్రూప్ని క్రియేట్ చేసి, అంటే టాలెంట్ ఉండే ఉమెన్స్ అందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళ ఉండే టాలెంట్ని బయట తీయడం, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళకే శత్రువులని ఒక నానుడి ఉంది, అది నిజం కాదు అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఆడవాళ్ళకి అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఈ గ్రూప్ని క్రియేట్ చేశారు. ఈ గ్రూప్లో మిగతా యూట్యూబర్స్ అయితే వాళ్ళ లింకులు షేర్ చేస్తుంటారు. ఇంకా ఎవరైనా సారీ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క లింక్స్ అన్నీ కూడా షేర్ చేస్తుంటారు ఇదనమాట. సో ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, మనకు ఏదైనా సంతోషం కలిగేటప్పుడు ఎదుటి వాళ్ళతో మనకు ఆప్తులకి ఈ విధంగా చెప్పుకుంటాం కదా. సో మీకన్నా నాకు ఇంకా ఆప్తులు ఎవరు ఉంటారు, సో మా ఫాలోవర్స్కి ఈ విషయం చెప్దామని చెప్పేసి ఈ విధంగా చెప్పాను. ఇప్పుడు మీరు స్నేహ మేడం గారి ఫొటోస్ చూడొచ్చు. స్నేహ మేడం గారు మిసెస్ ఆంధ్ర పోటీలో మిసెస్ పాపులర్గా ఎంపికయ్యారు, అలాగే అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండి, ఇంకా ఫ్యాషన్ ఐకాన్, ఇంకా చాలా ఉన్నాయి మేడం గారి గురించి చెప్పుకుంటూ పోతే. మరొకసారి స్నేహ చౌదరి మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. మేడం గారు, మీరు ఇలాగే చాలామంది ఉమెన్స్ని డెవలప్ చేయాలి, అలాగే చాలామందికి సపోర్టివ్గా ఉండాలి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.